నమస్తే. కథా శీర్షిక రాజీ, రచన సోమిరెడ్డి జయప్రద అండ్ సోమిరెడ్డి జమున, చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, మధ్యలో మరో స్టాప్, ఆ తర్వాత స్టాప్లో తను దిగాలి. చాలా ఆనందంగా ఉంది శ్యామశేఖర్కు. అతడు దేవాలయాల మీద రీసెర్చ్ ప్రారంభించాడు ఈ మధ్య. కాళహస్తి చాలా పెద్దదే అయినా ఎంత ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ కానీ వీలు కాలేదు ఇక్కడికి రావటానికి. శ్యామశేఖర్ ఆనందం కాళహస్తీశ్వరుణ్ణి చూడబోతున్నందుకు కాదు, అక్కడేదో తను కొత్తగా కనిపెట్టబోతున్నందుకు కాదు. ఆ చిన్న ఊర్లో తన స్నేహితులిద్దరున్నారు. ఒకరు తన ప్రీ యూనివర్సిటీ చదివే రోజుల్లో క్లాస్మేట్ సుహాసిని, రెండవ వ్యక్తి ఎంఏ ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు రూమ్మేట్ సురేంద్ర. ఇద్దరు తనకు చాలా ఆత్మీయులే. 16 సంవత్సరాల వయసులో ఆకర్షణకు అతీతంగా సుహాసిని తననెంత అభిమానించిందో, 25 సంవత్సరాల వయసులో బాధ్యతల మధ్యగా సురేంద్ర కూడా అంతే అభిమానించేవాడు. వాళ్ళిద్దరి అభిమానాన్ని, ఆత్మీయతల్ని మూటగట్టుకుని భద్రంగా ఈనాటికి దాచుకోనున్నాడతడు. తరచుగా క్షేమ సమాచారాలతో ఉత్తరాలు వాళ్ల మధ్య జరుగుతున్నా ఒకరినొకరు చూసుకుని మనస్సులు విప్పి మాట్లాడుకోవాలనే కోరిక వాళ్ల మధ్య బలంగా ఉన్నా, ఎవరి జీవితాలు వాళ్లవి, ఆ బంధాలలో నుండి బయటపడటం అంత సులభమైన విషయం కాదు. మరలా బస్ బయలుదేరింది. సురేంద్ర ఎలా ఉన్నాడో, వాడు సమర్థుడు. తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్టు మలుచుకునే ఉంటాడు. సుహాసిని ఎలా ఉందో, ఎప్పటి మాట, తను ఆమెను చూసి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది. ఆమెకు పెళ్ళై కూడా 5 ఏళ్ళు అయిపోయింది. చల్లగా మనోహరంగా నవ్వే ఆమె నవ్వులో కొత్తగా పెద్దరికం చోటు చేసుకోనుంటుంది. తన ఆలోచనలకు తానే చిన్నగా నవ్వుకున్నాడు శ్యామశేఖర్. మరో గంటలో వాళ్ళని తాను చూడబోతున్నాడు. కానీ చిత్రం, ఇన్ని సంవత్సరాలుగా లేని ఆతృత ఈరోజు తన్ను కుదిపివేస్తోంది. అలా అనుకుంటూ తన ఆలోచనల్ని తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించే కొద్దీ అతని పాత జ్ఞాపకాలు ఇంకా చుట్టేస్తున్నాయి. సాము, నీలాంటి వాడినెవరినైనా చూసి మా సుహాసినికి తొందరగా పెళ్లి చేయాలి అనేది గుప్తంగా సుహాసిని వాళ్ళమ్మ. చి, శాము లాంటి వాడినా చస్తే చేసుకోను. శ్యాములా నల్లగానా? ఓహో, నేను చేసుకోబోయేవాడు చాలా పచ్చగా ఉండాలి. కనీసం 5-11 అయినా హైట్ ఉండాలి. బలంగా, టీవీగా, దర్జాగా ఉండాలి. కార్లో తప్ప ఇంక దేంట్లోనూ తిప్పకూడదు నన్ను. చాలా నిర్మోహమాటంగా చెప్పే కూతుర్ని విసుక్కునేది వాళ్ళమ్మ. చి, నోర్మోయ్, 10 జన్మలెత్తితే మట్టుకు శాము లాంటి మంచి మనసున్నవాడు దొరుకుతాడా? నో మమ్మీ, మొగుడనేవాడు మనం చెప్పేదంతా వినకూడదు. అలా వింటే జీవితం చప్పగా ఉంటుంది. ఈ మధ్య నేను నవల చదివి నీకు ఇవ్వలా, గుర్తుందా? ఆ నవలలో హీరో చూడు భార్యను ఎంత ప్రేమిస్తాడో, అంత శాసిస్తాడు. ఆ డామినేటింగ్ నేచర్ చేసుకునేవాడిలో లేకపోతే భార్యకు బాగుండదు. చాలే, నిండా 16 ఏళ్ళు లేవు, అన్ని కబుర్లు చెప్తున్నావు. 16 ఏళ్ళప్పుడే కదూ మమ్మీ పెళ్లి గురించి ఆలోచించాలి అని అల్లరిగా నవ్వే కూతుర్ని విసుగ్గా చూసేదామె. మమ్మీ, భర్త అంటే ఎలా ఉండాలంటే చూడగానే కళ్లతో పలుకరించాలి, నొసలు విచ్చుకోగానే నవ్వినట్లుండాలి, క్రాస్ దువ్వటంలోనే అతలకు అందం రావాలి, టక్ చేయాలి, టై కట్టాలి, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ ఇన్షర్ట్ చేసి నిగనిగలాడే బూట్లో ఓహ్ బెంగాలీ హీరోలా ఉండాలి, నడక చాలా స్టైల్గా ఉండాలి, పేరు పిలుచుకోవటానికి అనువుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఆ అబ్బాయికి నా ప్రపంచం తప్ప వేరే ఉండకూడదు. ఏం మమ్మీ అలా అయిపోయావు? పెళ్లి గురించి ఆలోచించచ్చు కానీ కలలు కనటం మంచిది కాదే సుహాసిని. ఇవి నవలలు కావు, ఎలా ఇష్టం వస్తే అలా రాసుకోవటానికి. మన స్తోమతకి నీకు కారున్నవాడు, అందగాడు వస్తాడని ఊహించటం ఆరోగ్యానికి మంచిది కాదు అనేసి ఆమె లోపలికి వెళ్లేది. ఇంచుమించుగా అదే కాకపోయినా ఇలాంటి వాగ్యుద్ధమే అప్పుడప్పుడు అమ్మా కూతురుల మధ్య జరుగుతూ ఉండేది. తను కేవలం శ్రోతగా మిగిలిపోయేవాడు. తనకి సుహాసిని పెళ్లి చేసుకోవాలనే కోరిక లేకపోయినా తన స్నేహితురాలు తనని ఎలా కించపరిచి మాట్లాడటం కాస్త బాధగానే ఉండేది. మరలా ఆమె చూపే నిజమైన ఆప్యాయతతో అన్నీ మర్చిపోయేవాడు. సుహాసిని ఎంత కలలో బతికేదో అంత వివేకి కూడా. కొన్ని రోజుల తమ స్నేహం తర్వాత పనిలేని వాళ్లు తామిద్దరి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టినప్పుడు, శాము నిన్ను నేను అన్నా అని పిలుస్తాను అంటే తను నివ్వెరపోయాడు. అదే, అలా మన స్నేహానికి పేరు పెట్టకపోతేనే అన్నాడతడు. తప్పు శాము, ఈ లోకానికి చెవులే కానీ ఆలోచన, జ్ఞానం ఉండదు. మనిద్దరి మధ్య ఉండే స్నేహభావాన్ని అర్థం చేసుకునేంతగా వీళ్ళెదగలేదు.
అది కూడా వాళ్ల తప్పు కాదు, మన సమాజం అలా ఉంది అన్నా అని పిలిచి మన బాంధవ్యం ఇలాంటిది అని చెప్పుకోక తప్పటం లేదు. మాస్టారు తప్పుకుంటారా? తృళ్ళిపడి చుట్టూ చూశాడు శ్యామ్. బస్ ఆగుతుంది, అది కాళహస్తి. నవ్వుకుని లేచి నిల్చున్నాడు. బస్ అవతల తనని ఆహ్వానించటానికి కాళహస్తి దేవాలయం ధర్మకర్త. తప్పదు, తను నేరుగా తన స్నేహితుని కలుసుకోవటానికి వీల్లేదు. మొదట వీళ్ళ ఆతిథ్యాన్ని తను స్వీకరించి తీరాలి. కొద్ది అయిష్టంగానే వాళ్లతో కదిలాడు శ్యామ్. ఏమండోయ్ శ్రీవారు, లేవాలి మీరు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించాలి. మీరు తలస్నానం చేసి, అదిగో అక్కడ పట్టు పంచి పెట్టాను కట్టుకుని. అయ్యో ఆదివారం మీనా ఈరోజు? ఎంచక్క నువ్వు కూడా ఈ దుప్పట్లో దూరై, ఆదివారం సార్థకమైపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంగతి రేపు చూసుకుందాం లేదు ప్లీజ్. అయ్యో అవేం పాడు మాటలండి, పొద్దున్నే అసలే ఈరోజు యంత్రాన్ని. యంత్రమా? ఏం యంత్రం మీనా? ఓహ్, అప్పుడు అడిగేదానివి బట్టలు తికే మిషన్. ఇన్స్టాల్మెంట్ మీద కొనేసావేమిటి? లేచి కూర్చున్నాడు సురేంద్ర. పోనీలే, నీకు బట్టలు తిగే బాధ తప్పుతుంది అన్నట్లు మీనా. మీనా అమ్మ కూడా లేదుగా, ఇక చూడు సరసకు రావే, సరదా తీరా. తొడ మీద తాళం వేస్తున్న భర్తను చిరుకోపంతో చూసింది మీనాక్షి. చాలండి మీ జోక్స్, ఇది బట్టలు తికే మిషన్ కాదు. అక్కడితో ఆ వాక్యం ఆపి గొంతు తగ్గించింది మీనాక్షి. మన పక్క వీధిలో రాజేశ్వరమ్మ లేదు, ఆమె నిన్న కంచి స్వాముల వారిని పాదపూజకు పిలిచింది. ఆయన ఆమెకో పెట్టెలో యంత్రం ఇచ్చి దాన్ని పూజగదిలో ఉంచి పూజ చేయమన్నారట. ఆ యంత్రం ఖరీదెంతో? ఖరీదా? ఏమో తెలీదు, అయినా అలాంటి మహిమగల వాటికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. మనము ఒకటి తెచ్చుకుందామండి. నీకెందుకో వివరాలు? అడిగే ప్రతి వరాన్ని తీర్చే నీ దేవుడిక్కడుండగా. భార్యను లాక్కోబోయి ఘోరంగా పరాభవించబడ్డ పతిదేవుణ్ణి జాలిగా చూస్తూ, తప్పండి అలా మాట్లాడకూడదు, ఆ యంత్రానికి పూజ చేస్తే మన ఇంటికి ఏ దుష్టశక్తులు రావట అంది పరవశంగా మీనాక్షి. భార్య అమాయకత్వానికి సురేంద్రకు నవ్వొస్తోంది. తన భార్య బియ్యే. మనిల్లు మరీ ఇరుకుదేవి, ఆ దుష్టశక్తులు మన ఇంట్లో మెలగలేవు, ఆ భయం మీకు అక్కరలేదు. ఈసారి మీనాక్షికి నిజంగానే కోపం వచ్చింది. అన్నీ వితండవాదాలు, లేచి స్నానం చేస్తారా లేదా అంది విసుగ్గా. అలాగే రాణి, కానీ ఆత్మారాముడు తెగ గోల పెడుతున్నాడు, కాస్త కాఫీ. కాఫీయా? మతిపోతోందా? పూజ గడుతూ కాఫీ ఏమిటి? లేవండి స్నానం చేద్దురు గాని. మరలా బతిమిలాటంలోకి జారిపోయింది మీనాక్షి. ఇక భార్యను కాదనే శక్తి సురేంద్రకు లేదు. మీనా, పట్టు చీర, కాసుల పేరు, ఆ ముఖానికి పసుపు రాసుకోకపోతే మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోకి రానియడా ఏమిటి? అబ్బా మీతో ఎలా, అయినా ఎన్నిసార్లు చెప్పాలి మీకు, మధుర మీనాక్షి పేరుని అలా మీనాని పిలవకూడదని. హతోస్మి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలలో అడుగుపెట్టేసరికి సురేంద్రకు ముచ్చెమటలు పోశాయి. వీళ్ళకంతా పూజలెప్పుడయ్యేది? నేను ఇంటికెళ్ళి టిఫిన్ ఎప్పుడు తినేది? ప్రతి వారం పూజ పేర గుడికి వస్తుంటావు కదా, ఏదైనా స్పెషల్ రికమెండేషన్ చేసి వాళ్ళనంతా వెనక్కి నెట్టి నీవు మొదట అభిషేకం చేయించుకోలేవా? దీనంగా అడిగాడు. నేనొక్కదాన్నేనా? వీళ్ళంతా కూడా ప్రతి వారం పూజ చేయిస్తారు. రండి రండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేద్దాం. మరలా అదొకట, మీ దేవుడు భక్తులకు మంచి ఎక్సర్సైజ్ ఇచ్చాడే. మాట్లాడకండి, ప్రదక్షిణ చేస్తూ మాట్లాడచ్చా? ఆవిడ అభిషేకం పేరుతో 100 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన సామాగ్రి అంతా ఆ పూజారి దోసిట్లో పెట్టడం, సురేంద్ర మనస్సు ఉసూరు మనటం రెండూ జరిగిపోయాయి. మనుష్యులే చిక్కటి పాలకు వాచిపోతే గుళ్ళోశిలకు చిక్కటి పాలు. చిక్కటి పెరుగుతో తలస్నానం చేయించేశారు. ఆ గర్భగుడిలో ఎంత మురికి పేరుకుపోయిందో గాని గుప్పున ముంజు వాసన ఒక్క మారుగా ఇంటిమేట్ సెంట్ పూర్తిగా స్ప్రే చేసినట్లు అంతా వెదజల్లింది. అసంకల్పితంగా జేబీలో చేతిగుడ్డ ముక్కుకు అడ్డం పెట్టేసుకున్నాడు సురేంద్ర. భక్తులంతా అతిశ్రద్ధగా ఆ సువాసనలు పీలుస్తూ 2 చేతులెత్తి స్వామివారికి నమస్కరిస్తున్నారు. పూజారి ఆ పాలు పెరుగు జబిరి వాళ్ళు తెచ్చిన పాత్రలో నింపి 2 ద్రాక్ష పళ్ళు, 1 అరటిపండు అందులో కలిపి పంచామృత పేర భక్తులకు అందిస్తుంటే భక్తిపూర్వకంగా అందుకుంటున్నారు. దేవుడి అలంకారం చేయాలని స్క్రీన్ వేసేశారు. పాపం సురేంద్ర ఆత్మారాముడు గగ్గోలు పెట్టేస్తున్నాడు.
అంటరాని తన మీద తరలిపోతున్న ఈ రోజుల్లో నీవు నీ మొగుడిని అంటరాని వాడిలా చేసి ఆ కాఫీ అలా పడేసి పెడుతున్నావు మీనాక్షిదేవి. ఈరోజు ఉపవాసం అండి, మధ్యాహ్నం దేవుడి గదిలో భోంచేసే వరకు ఇంతే అని వంటింట్లోకి తుర్రుమంది. ఆదివారం అంటే బ్రహ్మచారులకు చాలా ఇష్టం. తమ ఇష్టమైనంత వరకు నిద్రపోవచ్చు, తర్వాత అలా మార్నింగ్ షోకి వెళ్ళొచ్చు. ఆదివారం స్పెషల్ అయ్యర్ భోజనం తృప్తిగా తినొచ్చు. మధ్యాహ్నం మరలా ఓ నిద్ర, సాయంత్రం అందరూ ఫ్రెండ్స్ కలిసి పేకాట లేదా అమ్మాయిలను చూస్తూ జంక్షన్లో అల్లరి కబుర్లు. ఇవి బ్రహ్మచారి ఆనందాలు. పెళ్లి చూపుల తతంగం మొదలైనప్పటి నుండి ఆలోచన సరళి మారుతోంది. ఆఫీస్కు టైం అవుతుందండి, త్వరగా వంట చేయొద్దా అనే భార్యను పడక దిగనివ్వకుండా తన చేతులతో బంధం చేయవచ్చు. తిరిగ్గా భార్యాభర్తలిద్దరూ ఒకే కప్పులో కాఫీ స్వీట్ కబుర్లతో పంచుకోవచ్చు. స్నానాల గదిలో నుండి హడావుడిగా పరుగుడనక్కర లేకుండా సరసాలతో భార్య చేతులతో తలంటు పోయించుకోవచ్చు. రోజుల్లా ఉడికి ఉడకనిది వేడివేడిగా గొంతు కాల్చుకుని తిని పరిగెట్టకుండా నిదానంగా కూర్చుని ఒకరికొకరం తినిపించుకుంటూ తర్వాత తమలపాకులు భార్య నోటికి అందిస్తూ ఉంటే ఆఖరి భోజన ఘట్టాన్ని ఇరువురు ఆనందించవచ్చు. సాయంత్రం స్వహస్తాలతో గులాబీ పువ్వులు తెచ్చి భార్యకిచ్చి తన కోరిక మీద అలంకరించుకున్న తన భార్య గులాబీ పెదవులపై సుతారంగా ముద్దు పెట్టుకుని స్కూటర్ మీద వెనక భుజాల మీదకు భార్య చేతిని తీసుకుని గర్భంగా సినిమాకి వెళ్లి రిజర్వ్లో కూర్చుని ఆనందించవచ్చు. రాత్రి నునుసిగ్గుతో కొత్త అందాలు పుడికిపుచ్చుకునే భార్య కౌగిట్లో తనవి తీరా కరిగిపోవచ్చు. కానీ పాపం సురేంద్ర, ఆదివారం భక్తి పేరిట మీనాక్షి. ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం రా డియర్ అని సురేంద్ర పిలిస్తే ఏంగిలండి ఈరోజు ఆదివారం కదా అనే మీనాక్షి. మీనాక్షి, అన్నం ఒకే కంచంలో వడ్డించే ఇద్దరికి, శృంగారం ఒక పాలి ఎక్కువ ఉన్న సురేంద్ర కేక. ఈ పూట అరిటాకులో దేవుని గదిలో భోంచేయాలండి నేను, సనాతన మూఢాచారాలకు ప్రతినిధి అయిన మీనాక్షి జవాబు. మీనా, వంటింట్లో సర్దడం అయిందా? తమలపాకులు తీసుకునిరా. తమలపాకులు మీ రూమ్లోనే ఉంచానండి, వేసుకోండి. స్వాముల వారి దగ్గర తీసుకున్న యంత్రానికి జపం చేసుకుని వస్తాను. రూమ్లోకి రాకుండానే జవాబు. ఇంతే సంగతులు. పాపం సురేంద్ర. సురేంద్ర వరండాలో నుండి కేక విని షేవ్ చేసుకుంటున్న సురేంద్ర రేజర్ కింద పెట్టి వస్తున్నా అంటూ వరండాకొచ్చాడు. ఎదురుగా శ్యామ్ శేఖర్ సూట్ కేసుతో నిల్చునున్నాడు. శ్యాము, నువ్వా? ఎప్పుడురా వచ్చావు? ఇంచుమించు కౌగిలించుకున్నాడు సురేంద్ర. నేను పొద్దున్నే వచ్చాను, సర్ప్రైజింగ్ విజిట్ ఇవ్వాలనే లెటర్ రాయలేదు అంటూ చేతిలో సూట్ కేసు కింద పెట్టాడు శ్యామ్ శేఖర్. రారా, లోపలికెడదాం. శ్యామ్ వారిస్తున్నా వినకుండా సూట్ కేసు తీసుకుని ఇంట్లోకి నడిచాడు సురేంద్ర. శ్యాము, ముందు స్నానం చేసే, ఇదిగో బాత్రూమ్, ఇంతలో నా షేవింగ్ పూర్తి చేస్తాను, తర్వాత కబుర్లన్నీ మనవే. ఇప్పుడు చెప్పు, ఎన్ని రోజులుంటావు మా ఊళ్ళో అని మీనాక్షి ఇలారా కేకేశాడు సురేంద్ర. అప్పుడే పూజైనట్టుంది, ముఖాన పసుపు, పెద్ద కుంకుమ బొట్టు, పాపటి నిండా కుంకుమ, కాళ్లకు పసుపుతో గబగబా వచ్చి కొత్త వ్యక్తిని చూసి పమిట భుజం నిండుగా కప్పుకుంది మీనాక్షి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ శేఖర్, మన పెళ్లికి రాలేదు, పిహెచ్డీలో మునిగున్నాడు. ఈవిడ మా శ్రీమతి మీనాక్షిదేవి అంటూ పరిచయం చేశాడు సురేంద్ర. స్నేహితుడు ఏమైనా అనుకుంటాడనే ధ్యాసైనా లేకుండా తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు శ్యామ్ శేఖర్. ఏటి ఇతడు ఇలా చూస్తున్నాడు, ఈయన స్నేహితుడికి ఇంత సభ్యత తెలియదా అని విసుక్కుంటూ ఆశ్చర్యపోయింది మీనాక్షి. అతని కనుగుడ్ల చలనం క్షణంసేపు ఆగిపోయింది. అతడి ఆలోచనలు వేగంగా వెనక్కి వెళ్ళిపోయాయి. నో, నా వల్ల కాదు, నేను అడ్జస్ట్ కాలేను, విపరీతంగా బాధపడిపోతూ అంటున్న స్నేహితుడి వైపు ఓదార్పుగా చూస్తూ అన్నాడు శ్యామ్ శేఖర్. లేదింద్ర, ఇది జీవితం, మనం ఎప్పటికప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఆహా, తల అడ్డంగా అసహనంగా తిప్పాడు సురేంద్ర. ఈ విషయంలో తప్ప మరిదేంట్లోనైనా రాజీ పడతాను, నవ్వాడు శ్యామ్. నువ్వు రాజీ పడవలసింది, అడ్జస్ట్ కావలసింది ఇక్కడే, మరెక్కడా రాజీ పడకపోయినా ఇబ్బంది లేదు. కారణం, స్నేహితుని మాటను మధ్యలోనే తుంచేశాడు సురేంద్ర. నో శ్యామ్, ఒకవేళ నాకు పూర్తిగా నచ్చిన అమ్మాయి దొరక్కపోతే ఇలాగే ఉండిపోవటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోను. పోనీ, చేసుకున్నాకనైనా అమ్మాయి అభిప్రాయాలతో అభిరుచులతో నువ్వు అడ్జస్ట్ అవుతావా లేదా? స్నేహితుడిని సరదాగా రెచ్చగొడుతూ అన్నాడు శ్యామ్. కిటికీ కర్టెన్ పక్కకు తొలగించి వచ్చి కూర్చుంటూ, ఆహా, ఆమె నేను మార్చుకుంటాను అన్నాడు దృఢంగా సురేంద్ర. మార్చుకుంటావా? ఎలా?
మరి నా అభిరుచుల ప్రకారం ఆమె మారద్దు, లేకపోతే అదేం సంసారం? ఎదురు ప్రశ్న వేశాడు సురేంద్ర. అయితే నువ్వు ఆమె అభిరుచుల ప్రకారం మారుతావన్నమాట. ఇంటికి ఉత్తరం రాయాలని తీసిన లెటర్ ప్యాడ్ను పక్కకు తోసి ఆసక్తిగా స్నేహితుడి గళ్ళలోకి చూశాడు శామ్. తప్పకుండా మారుతాను. ఒకవేళ ఆమెకు నేను పూల పూల షర్ట్స్ వేసుకోవటం ఇష్టమైతే నాకు ఇష్టం లేకపోయినా వేసుకుంటాను. పక్క పక్క నవ్వకుండా ఉండలేకపోయాడు శామ్. నవ్వా పేక, నిదానంగా అన్నాడు. ఇంద్ర, అభిరుచులంటే అవేనా? సంసారంలో అభిప్రాయ భేదాలు సవాలక్ష ఉంటాయి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలే గాని నువ్వు ఇలానే ఉండాలని శాసించటం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. నీకామె అలా ఉండాలని ఎంత బలమైన కోరిక ఉన్నా సరే. సురేంద్ర మాట్లాడలేదు. ఇంతకీ ఈ అసుర సంధ్య వేళ వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధానికి కారణం శశి. శశి ఈరోజు పొద్దున వరకు ఈ స్నేహితులిద్దరకు పూర్తి అపరిచితురాలు. సురేంద్రలో ఇంత కల్లోలాన్ని సృష్టించిన అమ్మాయి ఈ ఉదయాన్నే పెళ్లి చూపుల పేరుతో వాళ్ల ముందు కూర్చుంది. ఆ పిల్ల అందంగా లేకున్నా బాగుండేది, చూడచక్కని పిల్ల. కానీ సురేంద్రకు నచ్చలేదు. ఆ పిల్ల కళ్లలో మెరుపు లేదుట, పెదాలు నవ్వకపోయినా నవ్వినట్టు లేవుట, పైగా అమ్మమ్మలా అలంకరించుకుందుట. నీకు కాబోయే భార్య రూపం ఎలా ఉండాలో చెప్పు, కాస్త ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు శ్యామశేఖర్. కలల్లో తేలిపోతున్నట్టుగా పరవశంగా అన్నాడు సురేంద్ర. పొడవుగా, సన్నగా, తెల్లగా, చలాకీగా, ముఖ్యంగా నవ్వితే పెదాలు విచ్చుకోవడమే కాదు కళ్ళు మెరవాలి. సాగిన పెదాల అంచున అందాలు పొరలాలి. భేష్, ఓకే, మరి ఆమె ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మోడర్న్గా ఉండాలి. తనలో తను కుంచుకుపోయేలా ఉండకూడదు. రెడీమేడ్గా జవాబులు చెప్తున్న తన స్నేహితుడి కలల బరువును అంచనా వేస్తూ మరో ప్రశ్న వేశాడు శ్యామశేఖర్. ఆమె అభిప్రాయాలు ఎలా ఉండాలి? అమ్మమ్మ భావాలు కాకుండా అభ్యుదయ భావాలు ఉండాలి. దేవుళ్ళు, పురాణాలు చెప్పింది ఆచరించకుండా తన స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి. ఇంద్ర, నీకు అలాంటి అమ్మాయి దొరుకుతుందా? నిరాశపడ్డాడు శ్యామశేఖర్. ఎంఎస్సీ అయ్యాక దారులు వేరయ్యాయి. సురేంద్ర ఉద్యోగంలో చేరిపోతే శ్యామశేఖర్ విద్యాకాంక్షను పక్కకు నెట్టలేక పీహెచ్డీలో మునిగిపోయాడు. ఒక సంవత్సరం తర్వాత స్నేహితుడి దగ్గర నుండి హఠాత్తుగా పెళ్లి శుభలేఖ రావటం ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా తెచ్చింది. రీసెర్చ్ వర్క్ మీద టూర్కెళ్ళొచ్చేసరికి ఆ ఇన్విటేషన్ కార్డ్ స్వాగతం పలికింది రూమ్లో. అప్పటికే తన స్నేహితుడి పెళ్లి జరిగిపోయి 20 రోజులు గడిచిపోయింది. ఎదురుగా స్నేహితుడి భార్య విసుగుముఖం కనిపించగానే తన తప్పు తెలుసుకుని చూపులు తిప్పుకున్నాడు శ్యామశేఖర్. శ్యాము, మా శ్రీమతి వంట బాగా చేస్తుంది, 10 రోజులు ఇక్కడ హాయిగా ఉండిపోవచ్చు. మీనాక్షి నవ్వింది. వెంటనే ఆమె కళ్ళలోకి చూశాడు శ్యామ్. ఆ కళ్ళు మెరవలేదు. చప్పున అతడికి తాము చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో వయసులో ఉన్న ఏ అమ్మాయిని చూసినా ఒక రకమైన ఉద్వేగంగా ఉండేది. ఒకరోజు ఏమీ తోచక తాను, సురేంద్ర ఇద్దరూ కలిసి సినిమాకు బయలుదేరారు. హాస్టల్ పక్కనే ఉన్న మున్సిపల్ కుళాయిలో ఒక అమ్మాయి, బహుశా కూలీ నాలి చేసుకునే అమ్మాయిలా ఉంది, నీళ్లు తీసుకుని వెడుతూ వచ్చి, గంట ఎంతైంది బాబు అంటూ సురేంద్రని అడిగింది. అంతే, వీడు ఆ అమ్మాయికి గంట చెప్పకుండా ఆ పిల్ల కళ్ళలోకి తదేకంగా చూస్తూనే ఉన్నాడు. ఆ పిల్ల 2 సెకండ్లు వెర్రిగా చూసి, తెలుగు రాదల్లే ఉంది అనుకుంటూ కదిలింది. ఆగాగు, నీ కళ్ళలో మెరుపుని ఇంకాసేపు చూడని అన్నాడు వయస్సు తెచ్చే తొందరపాటిలో సురేంద్ర. ఆ పిల్ల బాగా అభిమానస్తురాల్లా ఉంది. తన పంటిలోని నీళ్లంతా ఒక్క మారుగా సురేంద్ర నెత్తిన కుమ్మరించి, కైపు దించుకో అంటూ చెరచెరా వెళ్ళిపోయింది. ఆ, ఇప్పుడు చెప్పు, ఏమిటి కబుర్లు అని ఆనందంగా అడుగుతున్న స్నేహితుడి చెయ్యి పట్టుకుని, ఇక్కడ కాదు, అలా స్వర్ణముఖిలో కూర్చుని మాట్లాడుకుందా అని లేచి నిల్చున్నాడు శ్యామశేఖర్. అతడికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీనాక్షి ప్రవర్తన, తన స్నేహితుడి ముఖంలో తృప్తి అతడికి చాలా వింతగా అనిపిస్తున్నాయి. ఇసుకలో కూర్చుని తన చెప్పులు పక్కన పెడుతూ ఆనందంగా అన్నాడు సురేంద్ర. ఏమిటి కథ, ఏదైనా ప్రేమ వ్యవహారమా? అలాంటిదే కాని నాది కాదు అని నవ్వి, సూటిగా అడుగుతున్నాను, ఏమీ అనుకోకు. మీనాక్షిగారిని నువ్వు ఇష్టపడే చేసుకున్నావా అన్నాడు. ఇష్టపడే చేసుకున్నట్టు చిరునవ్వుతో తలాడించాడు సురేంద్ర. ఆమెతో నీ జీవితం తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందన్నట్టు కళ్ళు ఆర్పి తెరిచాడు. గుడ్, నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నువ్వు మారావు, ఆ మార్పుకు కారణం నాకు కావాలి అని ఆగి, ఇంద్ర ఇది కేవలం కుతూహలం, నువ్విలా ఉండటమే నాకు ఇష్టం అన్నాడు కాస్త వెనక్కి వాలుతూ.
తన జీవితాన్ని తిరగతోడుతున్నట్టుగా చెప్పటం మొదలెట్టాడు సురేంద్ర. ఆ రోజు మామూలు ప్రకారమే చిరాగ్గా పళ్లి చూపులకు వెళ్ళాను. నాకు తెలుసు ఎలాగో ఆ అమ్మాయి నాకు నచ్చదు, కానీ చిత్రం ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆమె కళ్లల్లో మెరుపు, చిరునవ్వులో సౌందర్యం, కానీ ఆమె పేరు మధుర మీనాక్షీదేవి, అదే నచ్చలేదు. బాగా ఆలోచించాను. పేరు మార్చుకోవచ్చులే అని ఆమెతో నా జీవితాన్ని ముడిపెట్టుకోవటానికి అంగీకరించాను. కళ్లల్లో మెరుపా అని ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు శ్యామశేఖర్. నవ్వాడు సురేంద్ర. నిజమే, నీకు ఆ మెరుపు కనిపించదు, ఎప్పుడో గానీ అది కనిపించదు, అది నాకే. అయినా జీవితంలో బరువులు బాధ్యతలు కదూ. ఆ విషయంలో స్నేహితుడి జవాబుతో ఏకీభవించాడు శ్యామశేఖర్. కానీ ఇంద్ర, ఆమె పేరైనా నువ్వు మార్చుకోవలసింది. స్నేహితుడి కోరిక తెలిసిన శ్యామ్ అడగకుండా ఉండలేకపోయాడు. క్లాసులోనే ఆడపిల్లలకి ఏదైనా పాత పేరుంటే కొత్త రకం పేర్లు పెట్టుకుని ఆనందించేవాడు సురేంద్ర. చూడు శ్యామ్, ఆ పేరు నాకు ఇష్టం లేదు, చెప్పాగా పేరు మార్చుకోవాలనుకున్నాను. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ అమ్మాయి నాదైనంత మాత్రాన ఆ పిల్ల ఇన్నాళ్లుగా పిలవబడ్డ పేరును మార్చే అధికారం నాకు లేదనిపించింది. అందుకే మీనాని పిలవటం అలవాటు చేసుకున్నాను, ఇష్టం లేకపోయినా. నిశ్శబ్దంగా వింటున్నాడు స్నేహితుడు. కానీ శ్యాము, మా మీనాక్షికి నేను మీనాను పిలవటం కూడా ఇష్టం ఉండదు. అదేటండి, మధుర మీనాక్షీదేవి పేరును అలా పిలవచ్చా? ఆ తర్వాత మీకేమైనా హాని జరిగితే నేను బతకగలనా అంటుంది అని ఆగి, అదే ఆ ప్రేమే నన్ను కట్టేస్తుంది శ్యాము. పూజల విషయంలోనూ అంతే, ఆ దేవుడు ఆ పూజలు మా సంసార జీవితంలో సగం సుఖాన్ని దోచేస్తున్నా ఆమె నా శుభం కొరకు నా కొరకు ఇవన్నీ చేస్తుందనే భావం నన్ను వాటిని ఆపనీయకుండా చేస్తోంది. వాటన్నిటి వెనకాల ఆమెకు నా మీదుండే ప్రేమభావం నన్ను పూర్తిగా కట్టిపడేస్తుంది. గుడ్, నువ్వు జీవితంతో రాజీ పడ్డావు, నిజంగానే మెచ్చుకున్నాడు శ్యామ్. నాకిప్పుడు జీవితంలో నేను కోరుకున్నది దొరక్కపోయినా ఎలాంటి అసంతృప్తి లేదు అని లేచి నిల్చున్నాడు సురేంద్ర. శ్యాము, ఇంచుమించుగా పరిగెత్తుకొచ్చింది సుహాసిని. సుహాసినిలో ఏమీ మార్పు లేదు, అదే చలాకీతనం, అదే ఆప్యాయత. 5 ఏళ్ల దూరం తర్వాత కాస్త ఆశ్చర్యకరమైన విషయమే ఇది. రాయలేదేం వస్తానని అంటూనే శ్యామ్ ముందుకు కుర్చీ జరిపి లోపలికి కేకేసింది. శ్రీవారు, నా స్నేహితుడు వచ్చాడు, ఇలా రండి. శ్యామశేఖర్ ఉలిక్కిపడ్డాడు. ఆమె తనని స్నేహితుడని చెప్తా ఉంటే, ఈ భారతదేశంలో అందులోనూ ఆంధ్రాలో స్నేహపాత్రుడైన ఒక మగవాణ్ణి స్నేహితుడు అని చెప్పుకోగల ఆడపిల్లలు కూడా ఉన్నారా? అందులో భర్తకి. పర్వాలేదు, కాలం మారింది అని నవ్వాడు శ్యామశేఖర్. ఎందుకలా స్టేట్మెంట్స్ పారేస్తున్నావు అంది తన కుర్చీ కూడా పక్కకు జరుపుకుని కూర్చుంటూ సుహాసిని. మీ ఆయనకు నన్ను స్నేహితుడిగా పరిచయం చేస్తుంటేను. కాలం మారలేదు శ్యాము, మా ఇంట్లో వాతావరణం ఈ సమాజపు గాలితో కల్మషం కాలేదంతే. సుహాసిని భర్త వచ్చాడు, నోట్లో బ్రష్తో. శ్యామ్ చాలా నిరాశపడ్డాడు, అతడు ఏమీ బాగోలేడు. అతడు నమస్కారం పెట్టి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళాడు. చూడు శ్యాము, ఇష్టమైన వ్యక్తితో స్వేచ్ఛగా మాట్లాడుకునే పవర్స్ ఈ ఇంట్లో నాకున్నాయి. ఎవరికో భయపడి నేను నిన్ను అన్నా అని పిలవలసిన పని లేదు ఇక్కడ. ఉండు, మొదట కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది సుహాసిని. తనని తాను ఊహించని గోళంలోకి నెట్టినట్టుగా అనిపించింది శ్యామశేఖర్కు. అతడు సుహాసిని భర్తను చాలా అందంగా ఊహించాడు. అతడు ఇంచుమించు సుహాసినంత పొడవే ఉన్నాడు. పేలవమైన చామల ఛాయతో సన్నగా పీలగా ఉన్నాడు. ఆ నడకలో బొత్తిగా స్టైలే లేదు, ఆ పలకరింపులో స్టైల్ లేదు, డ్రెస్సింగ్లో స్టైల్ లేదు, అంతా సామాన్యంగా మామూలుగా ఉంది. చాలా బలంగానే నిరాశపడ్డాడు శ్యామశేఖర్. తన స్నేహితురాలి అసంతృప్తిని ఊహిస్తున్నాడు అతడు. సారీ, మిమ్మల్ని ఒంటరిగా కూర్చోబెట్టాను శ్యామ్, నొచ్చుకుంటూ వచ్చి కూర్చున్నాడు సుహాసిని భర్త సుబ్బారావు. పర్వాలేదు, నేనే చాలా పొద్దున్నే వచ్చేశాను. వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి, ప్రస్తుత సమాజంలోకి, తమ ఆఫీస్ గొడవల్లోకి వెళ్లి చాలాసేపు మాట్లాడారు. మధ్య మధ్యలో సుహాసిని వచ్చినా సుబ్బారావు ఆమెనంతగా పట్టించుకోలేదు, ఆమె మాట్లాడేదాన్ని అభ్యంతర పెట్టలేదు. నాకీరోజు 5 నిమిషాలు ఒకరింట్లో పనుంది, వెళ్ళొస్తాను అని లేచి, పోనీ మీరు రండి, అలా ఊరు చూసినట్లయినా ఉంటుంది అని అంటున్న భర్తను వారించింది సుహాసిని. రాక రాక వస్తే శ్యామ్ మీతో ఎందుకు, మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటాం, మీరెళ్ళి రండి. ఓకే అని అతడు వెళ్ళబోతున్నాడు. లేదు, నేను వస్తాను, మీరన్నట్టు నేను ఇంకా ఊరే చూడలేదు అనేశాడు శ్యామ్ చప్పున. సుహాసిని సాహసం తనకు తెలుసు. తన వల్ల వాళ్ళిద్దరి మధ్య కలతలు రావటం శ్యామ్కి ఇష్టమైన సంగతి కాదు. సుబ్బారావు లోపలికి వెళ్ళాడు.
శ్యాము, నా పెళ్లికి నిన్ను పిలవలేదని కోపంగా లేదు అంది సుహాసిని. కోపం రాలేదు గాని ఎందుకు పిలవలేదు? 5 ఏళ్ల తర్వాత ఈ ప్రశ్న అడుగుతున్న స్నేహితుడిని ప్రీతిగా చూస్తూ ఆమె చెప్పిన న్యూస్ అతడిని షాక్లోకి తోసింది. పిలవడానికి అవకాశం లేకపోయింది శ్యాము. బిడ్డని కని మా అక్క చనిపోవటం, అక్క కర్మక్రతువుల పందిట్లోనే బావతోనే నా పెళ్లి జరిగిపోవటం, ఆ దిగుల్లో నేనెవరికి చెప్పుకోగలను చెప్పు. అయ్యయ్యో, కూర మాడిపోయినట్లుంది, వస్తానుండు అని లోపలికి పరుగు తీసింది. ఇది శ్యాము జీవితంలో కల్లా పెద్ద షాక్. కర్మక్రతువుల పందిట్లో పెళ్ళా, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇవి జరుగుతున్నాయా? అతడిలో కొండంత విభ్రాంతి. సుహాసినికి 2వ పెళ్ళా, అందులో కర్మ పందిట్లో పెళ్ళా. వెంటనే అతడికి తన చెల్లెలి పెళ్లి గుర్తుకొచ్చింది. శ్యాము, నీ చెల్లెలి పెళ్లి నువ్వు ఇలా చేస్తావనుకోలేదు, తానేదో పనుల హడావుడిలో ఉంటే విసురుగా వచ్చి ఇంకా విసురుగా అడిగింది సుహాసిని. ఏమైంది? తెల్లబోతూ అడిగాడు తను. పట్టు చీరలు, ఖరీదైన నగలు, ఎగ్జిబిషన్లా ఉంది గాని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గుండెల్లో పులకరింతల జల్లులు కురిసేలా స్నేహితుల హాస్యోక్తులు విసురుతున్నారా? హాస్యాలా అంటే? ఛా, నీకు చెప్పుకునే కంటే ఆ గోడకు చెప్పుకోవచ్చు. చూడు, అందరూ వాళ్ళిద్దరినీ ఆ పొగలో ఆ పీటల మీద పడేసి ఆ చొక్కాలేని పంతుల పరం చేశారు. ఎంతసేపటికి అతిథులకు ఫలహారాలు అందించడానికి మనం పెట్టుకొచ్చిన నగలు, కట్టుకొచ్చిన చీరలు గురించి ముచ్చటించుకోను, అటెండెన్స్ వేయను వచ్చిన జనం. చిచ్చి. సుహాసిని స్నేహితురాలు ప్రవీణ నవ్వింది. ఏమైంది సుహాసిని? నిదానంగా అడిగాడు శ్యాంశేఖర్. ఏమైందా? మేమేదో పెళ్లి కొడుకు మీద జోక్ విసిరబోతే మీ పెద్దవాళ్ళకది పెద్ద తప్పైపోయింది. అతడు ఏదో లిస్టు రాసుకుంటున్న వాడల్లా తలెత్తి ఒకసారి సుహాసిని వంక చూసి మరలా తలదించుకుని వ్రాయటం సాగించాడు. అతడి దగ్గర సుహాసినికి ఇవ్వని సంజాయిషి లేదు. పెద్దవాళ్ళని అతడు కాదనలేడు, అతడి ఇంటికి పెద్ద కొడుకు. స్నేహితుడి సంగతి తెలిసిన సుహాసిని నిట్టూర్చి అక్కడే నేల మీద చతికిలబడి కూర్చుంది. అక్కడ కూర్చున్నావే, స్టూల్ లాక్కుని కూర్చో అన్నాడు శ్యాంశేఖర్. ఆ రూంలో ఆ పని ఈ పని చేస్తూ ఇంకా 4-5 మనుషులు కూడా ఉన్నారు. పర్వాలేదు, మర్యాద, కూర్చోవే అని ప్రవీణ చెయ్యిలాగి కూలేసింది సుహాసిని. భోజనాలకు పిలుపు వచ్చింది. భోంచేసి వచ్చేసరికి పక్క రూంలో పెళ్లి కూతురికి నగలు తీసే ప్రాసెస్లో ఉన్నారు ముత్తైదువులు. అలంకరించటం, పని పూర్తయినందుకు సంతోషపడటం, తర్వాత వాటి పీకేయటం, అంతే వాటి పని. చాలా కోపంగా ఉంది సుహాసినికి. వీణా, అసలు మన పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కూడా అనుభూతులు ఉండకుండా చేస్తారు ఈ పెద్దవాళ్లు. అసలు పెళ్లి మంటపంలో వాళ్ళిద్దరి మీద జోక్స్ వేస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మోచేత్తో విన్నావా అన్నట్టు పొడిస్తే, పెళ్లి కూతురు సిగ్గుతో తలవం చేస్తే ఓ ఆ థ్రిల్ జీవితాంతం గుర్తుండిపోవాలి. కానీ మన వాళ్లకు అంతటి రసానుభూతులుంటాయా? వాళ్లకుండకుంటే మానే, ఆ కొత్త జంటకు కూడా ఉండకూడదనుకుంటారు కాబోలు. పెళ్లి చేసేయటం, ఎప్పుడో అర్ధరాత్రికి కళ్ళ మీద నిద్రొచ్చే టైంలో వాళ్ల పనులన్నీ సర్దుకుని స్టోర్ రూమ్ని బెడ్రూమ్గా మార్చి వాళ్ళిద్దరినీ తోయటం, నాస్టీ. పైగా ఆ రూమ్ చుట్టూ జనం. ప్రవీణ మాట్లాడలేదు. అసలు వీణ, పెళ్లి కాగానే ఆ జంటకు ఓ ఫస్ట్ క్లాస్ టికెట్ తీసిచ్చి వాళ్ళని ఒంటరిగా తరిమేయాలి. ఆ ట్రిప్లోని ఆనందాన్ని వాళ్ళు జీవితాంతం నెమరేసుకుంటారు. అంతేకాని ఇలా అబ్బాయికి జంకు కలిగించేలా మొరటి సరసం పేర రూంలోకి తొంగి చూడటం, ఇవన్నీ ఎంత ఘోరమో కదో. సుహాసినిలో ఎంత ఆవేశం ఆ రోజు, నిట్టూర్చాడు శ్యాంశేఖర్. ఆ రోజు ప్రవీణ్ కాబోలు అంది, కూల్ డౌన్ డియా, ఆంటీతో చెప్పి నీ పెళ్లి నీవు కోరుకున్న రీతిలో చేస్తాము, నీ పెళ్ళయ్యాక ఒక్క క్షణం మేముండము, నిన్ను మీ శ్రీవారి పరం చేసి మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ అలా చెయ్యవే అనేసింది సుహాసిని ఆ రోజు. మీరు వస్తారా ఉంటారా? ఇస్త్రీ చేసిన గజిబిజి డిజైన్ లుంగి, పొడుగు చేతిలో ముక్కుపొడన రంగు షర్ట్ వేసుకుని తల ఎగదువ్వి వచ్చిన సుబ్బారావు పలకరింపుతో తేరుకుని లేచాడు శ్యాంశేఖర్. మళ్ళా వస్తాను సుహాసిని అనేసి వెడుతున్న స్నేహితుడిని చిరునవ్వుతో చూసింది సుహాసిని. సుహాసిని భర్త అతడి స్నేహితుడికి శ్యాంశేఖర్ని పరిచయం చేశాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని బయటపడ్డాడు శ్యాంశేఖర్. అతడికి చాలా అశాంతిగా ఉంది. తన స్నేహితురాలి పెళ్లి ఉదంతం ఏమీ నచ్చలేదు. పైగా సుహాసిని పెళ్లి, ఆమెలో ఎన్ని కోరికలు, ఎన్ని కలలు, ఆమెలో ఎంత అసంతృప్తి. సుహాసిని అమ్మవాళ్లు ఎంతలా హింసించి సుహాసిని పెళ్లి చేశారో, అప్పుడు ఎంత బాధపడిందో పిచ్చిపిల్ల. ఈ సాంప్రదాయాలే చెడ్డవి. ఎవరి కొరకో, దేని కొరకో అన్నట్లు చేస్తారు పెళ్లిళ్ళు. ఒకరి తోడు కొరకు ఒకరు అనే భావన ఉండదు.
సుహాసిని అక్క ఓ బిడ్డను కని చనిపోవటం ఆ బిడ్డకు తల్లి అవసరం. ఆ తల్లి మరెవరో అయితే బాగా చూడదు, అందుకు ఆ స్థానానికి సుహాసిని అవసరం. ఆ వేడి తగ్గితే పెళ్లికి ఒప్పుకోదని బావ మీద అక్క బిడ్డ మీద సానుభూతి తగ్గకముందే చావు పందిట్లో పెళ్లి చేసేయటం. చిచ్చి, శ్రీకాళహస్తీశ్వరుడి దేవాలయంలో విశాలమైన కాంపౌండ్ లో మెట్ల మీద కూర్చుని విసుక్కున్నాడు శ్యామశేఖర్. చాలాసేపటికి తృళ్లిపడ్డట్టుగా లేచి హడావుడిగా సుబ్బారావు స్నేహితుడింటికి వెళ్లాడు. శ్యామ్ ఊహించినట్లుగానే సుబ్బారావు శ్యామ్ కొరకు ఎదురు చూస్తున్నాడు. శ్యామ్కి అనవసరంగా సుబ్బారావు అంటే విముఖత్వం ఏర్పడింది. కారణం, తన స్నేహితురాలు సుహాసిని భర్త రూపం కావచ్చు, రెండో పెళ్లి కొడుకుగా చావు పందిట్లో ఎలాంటి అనుభూతులు లేకుండా తన స్నేహితురాలని పెళ్లి చేసుకున్నాడనే భావమూ కావచ్చు. సారీ పొడిగా చెప్పి అతడితో కదిలాడు. నేనే చెప్పాలి సారీ, నాకు ఇంకో పని తగిలింది, నేను తర్వాత వస్తాను, మీరింటికి వెళ్ళిపోగలరా? ఈసారి వెంటనే ఒప్పేసుకున్నాడు శ్యామశేఖర్. ఈ సుబ్బారావు లేకుండా సుహాసినితో మాట్లాడాలి, పాపం ఎంత అసంతృప్తితో ఫీల్ అవుతోందో, కాస్త ఓదార్చాలి. సుహాసిల్లో ఎన్ని కోరికలో, ఎన్ని కలలో, అన్నీ అన్నీ ఎంత దుర్మార్గంగా సమాధి చేయబడ్డాయి. ఈ పెద్దవాళ్ళు ఎంత క్రూరులు. ఏం పెళ్ళది, నిశ్శబ్దంగా భారంగా కన్నీళ్లతో ఏదో తప్పదన్నట్లు అటెండెన్స్ ఇచ్చే దగ్గర బంధువులు ఎలాంటి స్పందనలో లేకుండా ఆ చావు పందిట్లో పెళ్లి పీటల మీద పెళ్లిజంట. ఒకవేళ గుండెల్లో నునుసిగ్గు రేగినా బయటకు చూపించుకోలేని చావు నిశ్శబ్దం. ఏం మునిగిపోయిందో, పోనీ ఓ సంవత్సరం ఆగి చేసుకున్నా రెండో పెళ్ళైనా అదో దారి, ఆ స్పందనలే వేరు. ఈ పెద్దలంతా కలిసి సుహాసిని తాలూకు మధురమైన పెళ్లి రోజును ఎంత క్రూరంగా దోచుకున్నారు. పాపం సుహాసిని. దోవ పొడుగున శ్యామశేఖర్ గుండెలు సుహాసిని పెళ్లిని గురించి ఊహించి మండిపోతూనే ఉన్నాయి. అసలు పందిట్లో పెళ్లి చేయటంలో ఈ సాంప్రదాయం ఉద్దేశమేమిటి? భార్య పైన మగవాడికి మరో తోడును వెంటనే వెతికి పెట్టి అతడి బాధను పోగొట్టుకోవాలనే సదుద్దేశమా? అదే అయితే మంచిదే, కానీ అదే సుబ్బారావు చనిపోయి నీరజ బతికుంటే ఇలానే ఆలోచించేదా ఈ సమాజం? ఎంత పక్షపాతం ఈ సమాజానికి. పూర్వీకుల్ని అనుసరించడమే గాని స్వంత ఆలోచనలు లేని ఈ యువతరం ఎంత అధమస్థితిలో ఉంది. శ్యామ్ గుండెలు మండిపోతూ ఉన్నాయి. సుహాసిని, నువ్వు పెళ్లి ఇష్టపడే చేసుకున్నావా? నేరుగా అడిగాడు శ్యామశేఖర్. ఇష్టపడే చేసుకున్నానన్నట్టు నవ్వి తలూపింది సుహాసిని. నీకు జీవితం తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందన్నట్టు మళ్లీ తల ఊపింది. ఆమె నవ్వులోనూ జవాబులోనూ నిజాయితీని శంకించాడు శ్యామ్. నిజంగానా, నన్ను మోసం చేస్తున్నావా? ఈసారి పెద్దగా నవ్వింది. ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి పనేదో పూర్తి చేసి 5 నిమిషాల్లో వచ్చి అతడికెదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది సుహాసిని. నువ్వు ఇలా ఆశ్చర్యపోవటంలో, నమ్మకపోవటంలో ఆశ్చర్యం లేదు. అతడిది నేను కోరుకున్న రూపం కాదు, నేను కోరుకున్న స్టైల్ అతడిలో లేదు, పేరు కూడా సుబ్బారావు అని మరలా నవ్వింది సుహాసిని. శ్యామ్ మాట్లాడలేదు. అతడికి సుహాసిని అలా తృప్తి పడిపోవటం, చాలా ఆనందంగా ఉన్నా సుహాసిని అబద్ధం చెప్తుందేమోననే అనుమానం మాత్రం ఉంది. శ్యాము, చదువుకునే రోజుల్లో ఆవేశంగా నిర్భయంగా నా కోరికను వెల్లడించగలిగిన నేను అదే ఆవేశంతో ఆలోచనారహితంగా బావకు నా అంగీకారాన్ని తెలిపానేమోనని పెళ్లైన కొత్తలో నేను బాధపడిన మాట వాస్తవమే. నవ్వటం ఆపి విషయాన్ని సీరియస్గా తీసుకుంటూ మొదలెట్టింది. అక్క ప్రేమను, అక్క జ్ఞాపకాలను, అక్క తాలూకు ప్రతి కదలికను తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చే సమయంలో ఇటు నేను అటు బావ కూడా పెళ్లిపీటల మీద కూర్చున్నాం శ్యాము. అయ్యో, సుబ్బారావు నొసట రెండో పెళ్లి జరగాలని రాసింది కాబోలు. చదువుకున్న పిల్ల, జ్ఞానం మెరిగి సరేనన్నది కాబట్టి ఆ పసికందు అదృష్టవంతురాలయ్యింది. పోనీ పాపం నీరజ జ్ఞాపకాల్లో ఉండకుండా ఈ కర్మక్రతువుల పందిట్లోనే పెళ్లి జరిగేలా వ్రాసాడా భగవంతుడు. హాస్యోక్తుల బదులు ఇలాంటి సానుభూతి మాటలు వింటూ సిగ్గుతెరల మధ్య జరగవలసిన నా పెళ్లి కన్నీటి తెరల మధ్య జరిగిపోయింది. పెళ్ళవగానే ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిచ్చి వధూవరులను తరిమేయాలన్న థియరీలో ఉన్న నేను ఆ రోజు రాత్రి మంచానికి మరోవైపు కూర్చుని మూగగా అక్కను తలుచుకుని బావతో పాటు రోధించాను. ఎన్నో కోర్కెలతో భర్త ఒడిలో తలబెట్టుకుని కొత్త తీరేలా అతడి కబుర్లు వింటూ అతడి లాలనలో ఐక్యం కావలసిన నేను, ప్లీజ్ సుహాసిని ఏడవకు, మీ అక్క జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి, ఏం చేస్తాం అనే అతడి ఓదార్పులో నేను లీనమైపోయాను. శ్యాము, హనీమూన్లో సెకండ్లలాగా గడిచిపోవలసిన రోజులు ఇంట్లో అతి మామూలుగా యాంత్రికంగా భారంగా జరిగిపోయాయి.
శ్రీవారితో మీరు నన్ను తల్లిని చేయబోతున్నారు అని ఎంతో బిడియంగా సిగ్గుగా చెప్పవలసిన నేను ఏ అనుభూతి లేకుండా అక్క పాపను బొళ్ళో వేసుకున్నాను. భార్యను తల్లిని ఒకేసారయ్యాను. ఇవన్నీ ఒకెత్తైతేసాము. అక్క సంసారం నాదైందనే గిల్టీనెస్ మరో ఎత్తయింది. స్నానానికి నీళ్లు తొలిపోయి వస్తున్నాను అని అతడనగానే ఒకనాటి అక్కా బావల బాత్రూంలో సరసం కళ్లకు కట్టినట్లు అనిపించేది. నేను కాలేజీ నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుందామని బాత్రూంకి వెళ్లేసరికి అక్క బావకు తలంటి స్నానం చేయిస్తోంది. ఒకరోజు బావ షాంపూ చేత్తో అక్కను చుట్టేసి దగ్గరకు తీసుకుంటున్నాడు. అక్క, అయ్యో నా చీరంతా తడిసిపోతుందండి, వదలండి అని మురిపంగా అంటోంది. వదలనే వదలను, ఈ ఛాన్స్ తప్పితే నువ్వు ఇక దొరకవు. అబ్బా, నెల రోజులైందోయ్, నువ్వు లేకుంటే అన్నం తిన్నట్లే లేదు, స్నానం చేసినట్లే లేదు, ఆఫీస్ నుండి రావాలనే లేదు. రాత్రిళ్ళు ఊరుకోండి మీరు, మరీను ఎవరైనా వస్తారు. ఇది మనిళ్ళని అనుకున్నారా? అక్కడైతే మనిద్దరమే, ఏ ఎల్లరైనా సాగుతుంది. ముచ్చటగా వారిస్తోంది. సుహాసిని తల వంచుకుని చెప్తోంది. శ్యాంశేఖర్ వింటున్నాడు. ఇలాంటి సంభాషణకు ఇద్దరిలోనూ బిడియం లేదు, ఒక రకం ఆవేదన. ఆ రోజు వాళ్ళని చూసి ముచ్చటపడి గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళాను. కానీ అది గుర్తొచ్చినప్పుడల్లా బావ పిలిచినప్పుడు వెళ్లి ఆయనకు తలస్నానం చేయించలేకపోయేదాన్ని. సుహాసిని, అన్నం వడ్డించు, ఆఫీసుకు టైం అయింది అని అతనంటే, నేను పెట్టింది ఏదైనా, చాలా బాగా చేశావు సుహాసిని అని సంతృప్తిగా బావ తిని వెళ్ళిపోతే నాలో ఏదో వెలితి. అతని ఈ రెండో ప్రేమ మీద అనుమానం. నిద్రపోయిన పాపను ఉయ్యల్లో పండేసి అలా మంచం మీద వాలి మొద్దు నిద్రలో ఉన్న నన్ను అతి సున్నితంగా, సుహాసిని నిద్ర పట్టేసిందా, పాప బట్టలు తడిపేసుకున్నట్లుంది చూడవా అని అతడు ఆఫీస్ నుండి వచ్చి పిలిస్తే బోరున ఏడ్చే నన్ను చూసి విస్తుపోవటం భావవంతయ్యేది. ఏమైంది సుహాసిని, నేనేదైనా నీ మనస్సు నొప్పించానా అని అతడు లాలిస్తే, బావా నేను పాపకు న్యాయం చేకూర్చలేకపోతున్నానేమో అని గిల్టీగా ఫీల్ అవుతూ నా తప్పును ఒప్పుకునేదాన్ని. ఏమిటిది, మీ అక్క ఉన్నా ఆదమర్చి నిద్రపోదా అని నన్ను ఓదార్చినా నా గిల్టీనెస్ పోయేది కాదు. అతడు నన్ను దగ్గరకు తీసుకుపోయే క్షణంలో ఈ చేతులతో అక్కను దగ్గరకు తీసుకున్నాడు కదా, ఎంతలో అక్కను మర్చిపోయి నన్ను దగ్గరకు తీసుకుంటున్నాడు అనే కఠోర సత్యం నన్ను తినేసేది. శ్యాము, బహుశా బావ అక్కను మర్చిపోకపోవచ్చు. నాకెక్కడ అన్యాయం జరుగుతుందోననే శంక అతడిలో ఉండి నాకు న్యాయం చేకూర్చాలని నన్ను తన జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించినట్లు నటించొచ్చు. కానీ నాకు అతడి చేతుల్లో అక్కే మెదిలేది. అందుకే మనస్ఫూర్తిగా అతడి ఆహ్వానాన్ని అందుకోలేకపోయేదాన్ని. బావ ఆఫీస్కి వెళ్ళగానే ఆలోచించేదాన్ని. ఆ ఆలోచనలకు అంతుండేది కాదు. ఎవరు నన్ను అన్యాయం చేశారు, బావా అమ్మా? నోనో, నాకు అన్యాయం జరిగిందంటే నా మనస్సాక్షి ఆఖరుకు అంగీకరించేది కాదు శ్యామ్. సుహాసిని అంటూ ఎప్పుడూ పిలిచే బావ. నా కళ్లల్లో అసంతృప్తిని గ్రహించి నన్ను ఓదార్చే అతడు. తన కళ్లల్లో దైన్యాన్ని నా సంతోషం కోసం దాచుకునే బావ. నా వైవాహిక జీవితంలో నా మనస్సరిగి తన కోరికలకు కళ్ళెం వేసే అతడు. ఒక్కసారైనా పరుషంగా మాట్లాడి నొప్పించని బావ. అతడి కోసం నేను మారాలి, నాలోని అసంతృప్తిని పారద్రోలాలి. బావ ఆఫీస్ నుండి రాగానే మనస్ఫూర్తిగా అతడు అందించే పూల పొట్లా అందుకోవాలి. అతడి చేతుల్లోకి ముద్దుగా ముస్తాబు చేసిన పాపనందించి పాప ఆటల్లో కొంత సమయం గడపాలి. వేడిగా టిఫిన్ ప్లేట్ అతడికి అందించి కబుర్లు చెప్తూ కూర్చోవాలి. బావ గుండెల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా బతకాలి. అతడి కోరికలకు నా ఉత్సాహం ఉండాలి. ఇలా నా ఊహల బతుక్కి తెరవేసి అక్క జీవితం దోచుకున్నాననే శంకను వదిలేసి బావ ప్రేమను శంకించక నిజ జీవితంలో మనస్ఫూర్తిగా బావ మంచితనానికి లొంగిపోయి రాజీ పడిపోయాను అనేసి కాసేపు ఆగి, శ్యాము నా జీవితంలో ఇప్పుడు ఏ అసంతృప్తి లేదు, బావ కంటే ఇంకా నన్ను బాగా చూసుకునే భర్త దొరికిండడు అనే భావన తప్ప. వేడెక్కిన వాతావరణం చల్లబడింది. శ్యాంశేఖర్ మనస్సు కూడా క్షణాల్లో ప్రశాంతంగా మారిపోయింది. అరే ఇంకా ఇలానే కూర్చున్నారా, భోజనం చేసేయకూడదు? ఎంత త్వరగా రావాలని ప్రయత్నించినా వీలు కాలేదు. సారీ శ్యాంశేఖర్ గారు, వస్తూనే సంజాయిషి ఇచ్చాడు సుబ్బారావు. పర్వాలేదు, ఇప్పుడేమైంది, అందరం కలిసి సరదాగా భోజనం చేద్దాం. సుబ్బారావుకి ఎదురెళ్లి అతడి రెండు చేతులు పట్టుకుని అన్నాడు శ్యాంశేఖర్. క్షణం క్రితం వరకు అతడి మీదున్న అనవసర కోపం తగ్గిపోయింది. అతడి సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. అదేమిటి శ్యాము, ఒక్కరోజైనా ఉండకుండా వెళ్ళిపోవటమేమిటి, ఒక్కపడి అందిస్తోంది సుహాసిని.
లేదు సుహాసిని, వెళ్ళాలి. నీ సంసారం చూశాను, నీ జీవితం బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి ఆలోచించే రోజు వచ్చేసింది. ఓ అందమైన అమ్మాయిని చూసి చేసుకో. అందమైన అమ్మాయనే అక్కర్లేదు సుహాసిని, నీలాగా జీవితంలో రాజీ విలువ గుర్తించే అమ్మాయి చాలు నాకు, నవ్వుతూ అనేసి భార్యాభర్తలకు వీడ్కోలు ఇచ్చాడు శ్యామ్ శేఖర్. కథ సమాప్తం.